అయినా మూవీ చూసానన్నా చాలా బాగుంది. థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని డైలాగ్స్ ఉన్నాయి భయ్య. ఈ సినిమాలో హీరో గారు తెలంగాణ స్లాంగ్ ఫస్ట్ టైం మాట్లాడినా కానీ చాలా బాగా మాట్లాడారు భయ్య, చాలా బాగుంది. పూరి మార్క్ ఉంది ఈ సినిమాలో. సాంగ్స్ అయినా చాలా బాగున్నాయి. కొద్దిగా సెకండ్ హాఫ్ కొద్దిగా లాగైంది అంతేగాని ఐటమ్ సాంగ్స్ అయినా అన్ని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ భయ్య. ఎనర్జీ ఇక రామ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే, ఎనర్జీ లెవెల్స్ సూపర్. ఇక తెలంగాణ స్లాంగ్ మీద ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ హిట్టే. ఇది హిట్టే భయ్య సినిమా. పూరి ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. మరి బ్లాక్ బస్టర్ అయితే కాదు భయ్య, సినిమా బాగుంది భయ్య. సాంగ్స్ అయినా అన్ని నభా నటాషా గారి క్యారెక్టర్ అయినా గెటప్ సీన్ అన్న క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. పూరి డైలాగ్స్కి అయితే కరువు లేదు భయ్య. పూరి డైలాగ్స్కి అయితే అది పూరి డైలాగ్స్ కొరకైనా రావచ్చు ఈ సినిమాకి, అంత బాగుంది భయ. డైలాగ్ వచ్చేసి నాతో కిరికిర అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేల్ని కట్టేసినట్టే, అదొకటి నభా నటాషా గారి క్యారెక్టర్ అదే డైలాగ్ ఉంటుంది కదా, వరంగల్ ఖాళీలో పూరగాళ్ళ కూర్చో పిచ్చిన అదే డైలాగ్ చాలా భయ. థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటాయి అన్ని డైలాగ్లు ఉన్నాయి భయ సినిమాలో. చాలా బాగుంది భయ సినిమా. ఊహించని ట్విస్ట్లు ఉంటాయి భయ సినిమాలో. ఇక్కడ చిప్ అనేది ఒకటి పెడతారు హీరో గారికి, అది నాకు ఎందుకు కొత్తగా అనిపించింది. ఏ సినిమాలో పెట్టలే ఇప్పటివరకు మన తెలుగు సినిమాలో అయితే. అదొకటి కొత్తదనం ఉంది భయ. బాగుంది సినిమా వచ్చేసి చూడండి భయ. ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు పొరి గారికి హ్యాట్స్ ఆఫ్ భయ. తెలంగాణ స్లాంగ్ ఒకటి చాలా బాగుంది భయ. హైదరాబాద్ వాళ్ళకి బాగా నచ్చుతుంది భయ ఈ సినిమా వచ్చేసి చూడండి భయ. ఓవరాల్ రేటింగ్? రేటింగ్ అనేది నేను ఇవ్వలేను భయ, మళ్ళీ రేటింగ్ ఇస్తా అంతా ఇంత అంటారు. చూడండి భయ చాలా బాగుంది, జెన్యున్గా చెప్తున్నా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా ఎట్లుందంటే పూరి జగన్నాథ్ గారు మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకున్నాం, మనం బాగా ఎక్స్పెక్ట్ చేసాం పూరి సార్ మంచి కంబ్యాక్ ఇస్తారు. ఒకసారి టెంపర్ తర్వాత ఆయనకి ఇట్లేదు, మూడేళ్ల మీద బాగా కసి మీద ఉండి గట్టి కొడతాడు ఇస్తారు అనుకున్నాం, కానీ ఇక బాగా డిసప్పాయింట్ చేసిండు అన్న. ఇక పూరి గారు ఎట్లుంటాయంటే నార్మల్గా అప్పట్లో మాఫియా సంబంధించిన ఉండి మాఫియా కట్ చేసిన అన్న, అది బాగానే ఉంది. కానీ ఓ మంచి స్టోరీ పెట్టుకొని ఇంకో కొంచెం గ్యాప్ తీసుకుంటే అయిపోయేది. ఏదో గోవాలో కట్ చేయడం, గోల్కొండలో కట్ చేయడం, సేమ్ పూకిరి, మళ్ళీ గోవా అంటే ఇది హార్ట్ అటాక్, బ్యాంకాక్ అన్న, బ్యాంకాక్ బీచ్ గోవా బీచ్ ఇక ఆయన అన్నట్టు అవే తీస్తాడు. ఏ సినిమాలో అవే కనిపిస్తున్నాయి, కొత్తగా ఏం చూడట్లే అన్న. రామ యాక్టింగ్ అయితే తోపాన ఏమనిక్లేదు. ఇక రామయ్య మస్తు నిలబెట్టింది సినిమా, ఏడా నిలబడిందంటే రామ్ వల్లనే. ఇక సినిమా మంచిగా ఉందని ఎవరైనా అంటారు అంటే అది రామ్ వన్ మ్యాన్ షో అన్నయ్య. మొత్తం హీరోయిన్స్లో నభా నతేష్ బాగా చేసింది అన్న, ఆమెకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది, ఆమె దొరికినంతా బాగానే చేసింది. తక్కువ చెప్పున్న అన్న డైలాగ్ చెప్పాలా అన్న? డైలాగ్స్ అయ్యా డైలాగ్ చెప్పాలా అన్న? టీజర్ ట్రైలర్ చూసినాక మళ్ళీ డైలాగ్లు అంటూ టీజర్ డైలాగ్లు డైలాగ్లు అయితే తోపాన సినిమాలో ప్లస్ పాయింట్లు అంటే డైలాగ్ అయితే చెప్పినా అన్న. రామ్ చేసేంత మంచిగానే, రామ్ చేసిన కామెడీ, రామ్ చేసిన ఫైట్లు, రామ్ చేసిన డైలాగులు మొత్తం రామే. 95% రామే ఉంటాడు, 5% వేరేళ్ళు షిండే వీళ్ళందరూ ఇక కొట్టుకోబోయాడు దాంతో రామ్ యాక్షన్తోనే. ఇక ఎవరైనా గుర్తుంటారు, ఒక రామ్ గుర్తుంటాడు ఈ సినిమా ఏమైనా గుర్తొచ్చినా కూడా. నిధి అగర్వాల్ అయితే అవసరం లేదన్న సెకండ్ హీరోయిన్, ఇంకా నేను ఆమె మెయిన్ హీరోయిన్ అనుకున్నా కానీ ఆమె అయితే అసలు అవసరం లేదు సినిమా. ఆమెకు స్కోపే లేదు క్యారెక్టర్లా, ఏదో ఇక రావాలని ఒక డాక్టర్ అని బ్రెయిన్ బాస్ చేయాలని ఒక గజనీ టైప్లో ఉంది అన్న స్టోరీ కూడా. న్యూరాన్స్ అని ఏవేవో మొత్తం నాకేమో ఫస్ట్ 15 నిమిషాలు స్టోరీ అర్థం కాలేదు అసలు ఏమేమో చెప్తురని. ఇక పూరి జగన్నాథ్ గారు మంచిగా బ్యాక్ టు ఫామ్ అనుకున్నాం కానీ అంతే అన్న. మళ్ళీ ఇది పోయినట్టే ఫ్లాప్ అని నేను చెప్పలేను అన్న, ఎందుకంటే వేరే వాళ్ళకి నచ్చొచ్చేమో. అకార్డింగ్ టు మై అయితే నేను పూరి ఫ్యాన్ అన్న, చిన్నప్పటి నుండి పూరి జగన్నాథ్ గారి సినిమాలు చూస్తూ ఉన్నా. ఇక ప్రాబ్లం ఏంటంటే దేశముదురు, ఓ పోకిరి, టెంపర్, ఈ రేంజ్లో సినిమాలు చూసినాక ఇట్లాంటివి నచ్చవు కదా ఎవరికి. ఆయనకు మంచి ఇంకా ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, మెల్లమెల్లగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఇండియా లెవెల్ దాకా వెళ్ళిపోయారు. పూరి గారికి ఆ టాలెంట్ ఉంది కానీ డెవలప్ కావట్లేదు కదా అన్న. ఎంతసేపు అదే బీచ్లో స్టోరీ, అదే గోల్కొండల ఫైట్లు, అవే బీచ్లో ఉండడు. ఇక మళ్ళీ చూస్తే ఏ సర్టిఫికేట్, సినిమా ఫ్యామిలీలు చూడలేవు ఇంకా దరిద్రం అదొకటి. ఏ సర్టిఫికేట్ ఇచ్చే అంత ఏం లేదన్న. నార్మల్ ఇప్పుడు లవ్ స్టోరీలు ఇప్పుడు వేరే సినిమాలు చూస్తే అందులో ఉన్న లిప్లాంగ్ కూడా ఎక్కువ ఏం లేవన్న, అసలు ఏం లేవు. రొమాన్స్ ఏదో నార్మల్గా బీచ్ లేదో కొంచెం సేపు ఉంటుంది కానీ డైలాగులు అంటే బూత్లకి ఎట్లా బీపులు పెట్టేస్తారు. ఏ ఇచ్చే అంత ఏం లేదన్న, ఏదో సెన్సార్ బోర్డులు మరి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలే. కానీ ఇవ్వేయచ్చు కానీ చూడాలన్న మరి ఏమవుతుందో. ఇప్పటికైతే 5కి 3 ఇవ్వచ్చు అన్న రేటింగ్. రామ్ యాక్షన్ అన్న, మొత్తం రామ్ యాక్షన్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.